అక్క నమస్తే అక్క ఏం పేరు నీ పేరు శ్యామల శ్యామల అక్క ఈ ఊరు అక్క ఇది సంగనేనిపల్లి అక్క నేను చదువుకున్నారా మీరు డిగ్రీ చేశాను ఓ డిగ్రీ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర సరే అక్క ఇప్పుడు చూస్తే మన తెలంగాణ 9 ఏళ్ళు అయింది మనకు వచ్చి అవునా ఎవరు మన కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చారు అలాగే సోనియా గాంధీ గారు ఇస్తేనే మనకు వచ్చింది తెలంగాణ అని అందరూ అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు మన ఉద్యోగాలు మన నీళ్లు మన నియామకాలు మన నిధుల కోసం కొట్లాడి తెచ్చుకున్నాం మరి ఎట్లా ఉంది తెలంగాణ మంచిగా అభివృద్ధి అభివృద్ధి అంటే ఇంకా అంతంతనే ఉంది పెద్దగా ఏమంతా ఏం లేదు ఎస్సీలకు మాత్రం జాబ్లు అంటే కూడా కష్టంగానే ఉంది ఇంకా పింఛన్లు అంటే వాళ్ళకి ముసలోళ్ళకి వితంతువులకి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు ఇంకా అంతకు మించి నాకు వేరే ఏం తెలియదు లేదన్నా లేదు నాకు ఇల్లు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి కదా మీకు అసలు ఎక్కడ కట్టారా మీ ఊళ్ళో ఎక్కడ లేదు కట్టలేదు ఓకే ఓకే ఇది కూడా రెంటేనా షాప్ రెంట్ ఓకే నేను ఈ ఊరు ఆడపిల్లని ఈ ఊరు ఆడపిల్ల ఓ ఇక్కడ ఈ ఊరు పుట్టి పెరిగారా ఓకే సో మరి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఎక్కడుంది లేదు కదా ఎవరికి ఇవ్వాలి మరి ఇంకా ఎట్లా అనుకుంటాం ఇస్తారా అని లేదు కదా మరి మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేస్తాం మన చేతిలో ఏముంది మీ చేతిలోనే ఉంది ఏముంది ఓటు 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 వేసే వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తారనేది ఏముంది చెప్పండి అంటే ఓటు అంటే ఓటు వేసేది మీ సొంత అక్కే కదా అవును వేస్తున్నాం కానీ మనని కావట్లేదు కదా అదేంటి అదే మరి వాళ్ళతోనే ఉంది కదా అది కాదక్క ఇప్పుడు ఓటు అనేది నీ సొంత విషయం నువ్వు వేస్తున్నావు ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది చూసుకుంటావు మంచి అనుకుని వేస్తున్నాం మంచి అనుకుని వేస్తున్నాం మంచి చేస్తారనే వేస్తాం ఎవరికైనా వాళ్ళు చెయ్యరనేది మనం అనుకోం కదా ఈయనైతే మంచి చేస్తాడు మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు చెయ్యాలి కదా లేరు అంటే ఉన్నారు కానీ ఇక్కడ లేరు సో మరి మొత్తానికి అయితే అక్క మీ ఇది ఇది ఎవరు అన్నది సంగనేనిపల్లి మీ కొల్లాపూర్ నియోజకవర్గం కాదు మరి కొల్లాపూర్లో ఎలా ఉంది పరిస్థితి మీ అభివృద్ధి మీ అంటే మీ హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఏమన్నా నాకు అంత తెలియదు ఎమ్మెల్యే తెలియదు మీ ఎమ్మెల్యే తెలుసు కానీ వసతులు అంటే నాకు తెలియదు రోడ్లు కానీ నీళ్లు కానీ రోడ్లు అంటే ఇక్కడ అక్క మీకు ముఖ్యంగా కావాల్సిన మహిళలకి ఏంటి వాటర్ కావాలి వాటర్ అంటే సమ్మర్లో ప్రాబ్లమే ప్రాబ్లమే ఇంటికి నల్లా అన్నారు కదా ఇప్పుడు ఆ నల్లాలు రావట్లే భగీరథ నల్లాలు రావట్లే ఈ ప్రైవేట్ గా పెట్టుకున్న వాటికి మాత్రం నీళ్ళు వస్తాయి అంటే ఎంత కడుతున్నారు బిల్లు దానికి బిల్లులు అమ్మవాళ్ళకి తెలుసు నాకు తెలియదు సో మీరైతే కేసీఆర్ ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారా మార్పు కోరుకుంటున్నారా మార్పు జరగాలి జరగాలి చూసినాం కానీ జరగాలి కానీ మరి ఇప్పటి వరకు అయితే ఏం లేదు అని చెప్పడం వరకే ఉంది ఇప్పుడు మార్పు జరగాలంటే 3 పార్టీలు ఉన్నాయి అక్క మనకి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఈ 3 బీజేపీ అనుకుంటా వస్తే బాగుపడుతుంది మనకి బతుకులు బాగుపడుతుంది అని అనుకుంటున్నారు బీజేపీ ఉన్నారు ఏమో తెలియదు నాకు రాణా ప్రతాప్ ఎవరు ఎల్ఎన్ సుధాకర్ ఉన్నారు కదా ఆయన కూడా ఓకే సో బీజేపీ కావాలనుకుంటున్నాం కానీ మరి మహిళలే బీజేపీ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే గ్యాస్ రేట్లు పెంచారు అవి పెట్టారు ఇప్పుడు 1250 రూపాయలు కట్టాల్సి వస్తుంది అని అంటున్నారు కదా అవును మరి నీకు ఓకేనా మరి బీజేపీ ఏమో అన్న నేనైతే ఎప్పుడు టీఆర్ఎస్కి వేసిన అన్నీ చేస్తారు అని వేసిన కానీ ఆయన వల్ల కూడా మేము ఇప్పటి వరకు పొందింది ఏది లేదు ఏది లేదు ఎందుకంటే ఇక నా అంటే నా ప్రాబ్లమ్స్ నాకుండి కూడా నేను అన్ని ప్రాబ్లమ్స్లలో కూడా నేను ఎవరి సాయం పొందలేదు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా అంతే ఎవరి వల్ల నీకు ఉపయోగం లేదు నాదే ఇప్పటి వరకు అయితే 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి నా సొంత కష్టం నాదే ఒంటరిగానే ఉంటున్నా ఒంటరి మహిళ పింఛన్ కూడా లేదు లేదు చేయలే ఇంతవరకు అందుకని నేను ఏది కరెక్ట్ అని చెప్పలేను పెట్టుకోవాలి మీరు పెట్టుకున్నా ఇచ్చి కూడా దాదాపు 1 ఇయర్ గానికి వస్తుంది ఇది మీరు అప్లికేషన్ ఇచ్చి ఇంతవరకు రాలే మీకు
లేరు లవ్ మ్యారేజ్ ఆయన ఎట్టున్నాడో కూడా తెలీదు ఒక పాప రెంట్కు ఇక్కడనే షాప్ తీసుకొని లోపలే ఉంటున్నారు వెళ్తుంది అందుకనే ట్రై చేయండి అక్క ఎందుకంటే సరే మీరు నేను ఇందాకనే చెప్పిన మన చేతిలో ఏమీ లేదని బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా నవ్వుకుంటే మీ పని మీరు చేసుకుంటున్నారు కానీ నేనేమన్నానంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటి అన్ని కూడా మీరు తెచ్చుకోండి కష్టపడి కొట్లాడి తెచ్చుకోండి ఎవరైనా సరే మీ ఊరు సర్పంచ్ ఉంటాడు మీ ఎమ్మెల్యే ఉంటాడు అడగండి ఎవరు వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి మనం బలవంతం చేయలేము ఖచ్చితంగా కావాలని కొట్లాడలేము ఎందుకంటే అది అంతే అదే అర్థమైంది నీ బాధ నాకు అర్థమైంది ఏదేమైనా మంచి జరుగుద్ది అని ఆశిస్తున్నాను నేను కూడా ఓకేనా నువ్వు ధైర్యంగా ఉండు మరి నేను ఎప్పటి నుంచో ధైర్యంగా సెకండ్ తగ్గేది ఏం లేదా